బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ బాలాయ నీలవపుషే నవకింకిణి జాల జగనాయ దిగంబరాయ శార్దూల దివ్య భూషణ భూషితాయ నందాత్మజాయ నవనీత ముషే నమస్తే భాగవత కథా సుధ తర్వై భాగంలోకి వచ్చాం సుఖ కృష్ణావతారంలో కంసవధ తర్వాత జరిగిన పరిణామాలన్నిటిని పరిషిన్ మహారాజుకి తెలియజేస్తున్నాడు హంశవధ తర్వాత బలరామకృష్ణులు ఇద్దరికి ఉపనయనమైంది విద్యాభ్యాసం అయింది వాళ్ళు మధురకి మళ్ళీ తిరిగి వచ్చారు గోపికలకి నందుడికి యశోదకి నేను తర్వాత వస్తానని తెలియజేశాడు హస్తినా నగరానికి అక్రూరిని పంపించి అక్కడున్న వ్యవహారం అంతా తెలుసుకునేలాగా చేశాడు ఆ తర్వాత ఏం జరిగిందంటే కంసుడు మరణించిన తర్వాత ఆయనకి ఇద్దరు భార్యలున్నారు ప్రాప్తి అని వాళ్ళిద్దరు జరాసంధుని యొక్క కుమార్తెలు జరాసంధుడు అనే ఒక రాక్షసు ఒక రాజు ఇతను ఏంటంటే ఒక రాజుగారికి ఒక మునివరం వల్ల పుట్టాడు ఒక రాజుగారికి సంతానం లేదు జరాసంధుడి తండ్రికి ఈ లేకపోయేసరికల్లా ఆయన ఒక మునిని తనకు సంతానం కోసం అడిగితే ఆయన ఒక మామిడి పండించాడు దాన్ని రెండు భాగాలుగా కోసి ఇద్దరు రాణులకి ఇచ్చారు ఇస్తే వాళ్ళిద్దరికీ చెరొక మాంసఖండము ఒకే పిల్లవాడు రెండు ముక్కలుగా జన్మించాట రాణులు భయపడి చీదరించుకుని ఆ ముక్కలను బయటపారేమన్నారు ఈ బయట పారేసిన పిల్లవాడి శరీరపు భాగాలని ఆ దారిన పోతున్నటువంటి జర అనే ఒక రాక్షసి పిల్ల ఆ రెండు ముక్కల్ని ఇట్లా దగ్గరికి చేర్చిందట ఈ చేర్చేసరికల్లా వెంటనే పిల్లవాడికి ప్రాణం వచ్చి ఏడిచట జర వల్ల సంధింపబడ్డాడు కాబట్టి అతని జరాసంధుడు అన్నారు ఇతను మహా బలవంతుడు కొంత రాక్షస ప్రవృత్తి ఉంది రాక్షసి చేత కలపబడ్డవాడు కాబట్టి సహజంగానే దుర్మార్గుడు బలవంతుడే కానీ అంత స సత్ప్రవర్తన కలిగిన వాడుగా అయితే ఇతనికి ఈ ప్రాప్తి అనే ఇద్దరు కుమార్తెలని ఇచ్చి పెళ్లి చేశాడు కృష్ణ కంసవస తర్వాత కృష్ణుడు కంసుడిని వధించాక వాళ్ళు ఏడుస్తూ పుట్టింటికి వెళ్ళిపోయారు ఈ వచ్చిన కష్టానికి తన కుమార్తెల దుఃఖానికి కారణమైన కృష్ణుడి మీద పగబడ్డే పగబట్టేశాడట జరాసంధుడు భూమి మీద యాదవుడు అనే వాడిని బతకనివ్వకూడదని భావించాడు ఇరవై మూడు అక్షోహిణుల సైన్యాన్ని సమకూర్చుకుని మధురా నగరం మీదకి దండెత్తారు ఆ వస్తున్న భయంకర సేనావాహిని చూసి మధురవాసులంతా భయకంపితులైపోయారు కృష్ణుడు ఏమనుకున్నాడంటే నా అవతార లక్ష్యం దుష్టులని వధించి భూభారాన్ని తగ్గించడం భూభారాన్ని తగ్గించడానికే కదా పుట్టింది కృష్ణుడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి జరాసంధుణ్ణి వధిద్దాం మొదట ఈ జరాసంధుని ఒక్కడిని ప్రాణాలతో వదిలిపెట్టాలి వాడు మళ్ళీ కొన్నాళ్ళపై మళ్ళీ వస్తాడు రాకుండా ఉండడు ఆసారి వచ్చిన వాళ్ళని మళ్ళీ వధించి మళ్ళీ జరాసంధుణ్ణి వదిలిపెడితే ఇట్లా అతనితో పాటు వచ్చిన ప్రతి దుష్టుణ్ణి వధిస్తే కానీ భూభారం తగ్గదని భావించి వాడే తీసుకొస్తాడు జరాసంధుడే భూభారం తగ్గించేందుకు తోడ్పడతాడని భావించి యుద్ధానికి సిద్ధమయ్యాడు ఆయన అట్లా భావించగానే ఆకాశం నుంచి రెండు దివ్య రథాలు వచ్చాయట మధురులకు అన్న తమ్ముడు ఇద్దరు ఎక్కడానికి వాటినిండా దివ్య ఆయుధాలతోటి అప్పుడేమన్నారు అన్న శత్రువులను చూసావు కదా పద ఈ దుష్టులే భూమికి బరువుగా పరిణమించారు వీళ్ళని వధించి దు రక్షణ చేద్దామని చెప్పాడు సరే రథాన్ని ఎక్కారు విజృంభించారు కవచాలు ధరించారు వచ్చేసరికల్లా ఇద్దరు కలిసి బాగా హోరాహోరి యుద్ధం జరిగింది చివరికి జరాసంధుడి సైన్యం మొత్తాన్ని మట్టు పెట్టారు అన్నదమ్ములు ఇద్దరు కలిసి జరాసంధుడిని పట్టేశాడు బలరాముడు కానీ కృష్ణుడు వారించి వదిలిపెట్టాడు వదిలిపెట్టేసరికి వీరులకి శత్రువు చూపించే జాలే భరించలేనిది వీర మరణం మంచిది వీరమరణం చాలా గొప్పది స్వర్గం లభిస్తుంది ఆ యుద్ధంలో దొరకంగానే నీ మీద జాలి పడుతున్నావు నువ్వు వెళ్ళిపో అంటే దానికంటే మరణం చాలా మంచిదన్నమాట ఏమీ చేయలేక దుఃఖిస్తూ అవమానంతో తపస్సు చేసుకుందాం అనుకున్నాడు కానీ కొంతమంది మిగిలిపోయిన రాజులంతా బతిమలాడి అతన్ని మళ్ళీ మగతకి తీసుకెళ్ళిపోయారు మధురలో వెళ్ళి విజయోత్సవాలు చేసుకున్నారు ఈ కృష్ణుడు చెప్పినట్టే జరాసంధుడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ ఓడిపోయాడు అట్లా పట్టిన పట్టు విడవకుండా పదిహేడు సార్లు మధుర మీద దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు ప్రతిసారి కృష్ణుడు బలరాముడు యుద్ధం చేయటం వచ్చిన వాళ్ళందరినీ చంపేయటం జరాసంధుడిని వదిలిపెట్టడం ఈలోగా నారదుడు కాలయవనుడు అనేవాడి దగ్గరికి వెళ్ళాడట అతను బలిష్ఠుడు మహావీరుడు యుద్ధప్రియుడు అయితే ఇతనికి ఏంటంటే కాలయవనుడికి జన్మత యాదవులతోటి శత్రుత్వం ఉంది యాదవుల చేతిలో మరణించడు అతను యాదవుల చేతిలో మరణం లేదు అతనికి వాళ్ళంటే ఇష్టం లేదు కానీ వాళ్ళ వల్ల ఇతనికి మరణం లేదు శివుడి దగ్గర వరం పొందాడు వాడతని అది అతని యొక్క ఆయుధంగా ఉందన్నమాట ఏం చెప్పాడంటే నువ్వు గొప్పవాణ్ణని భావిస్తున్నావు ఇరవై మూడు అక్షోహిణులతో వచ్చిన అనే మహావీరుణ్ణి జయించిన యాదవ వీరుడు ఒకడు మధురలో ఉన్నాడు నువ్వు జయించగలిగితేనే అతన్ని గనక నువ్వు జయించావా నిన్ను మహావీరుడు అని ఒప్పుకుంటారు అని ఎగసన తోశాడు తోసేసరికల్లా కాలయమనడు ఏం చేశాడు మూడు కోట్ల మంది మ్లేచ్ఛ సైన్యంతో మధురని ముట్టడిచ్చాట ఇప్పుడు ఏమనుకుంటాడు జరాసంధుడు పదే పదే యుద్ధంలో ఓడిపోయినా దిగుబడి దూరంగా ఉండడు ప్రతిసారి తన పరాభవానికి పర ప్రతిక్రియ చేయాలని భావించి వస్తూనే ఉంటాడు ఇవాళ రేపో ఎలాగో వస్తాడు ఇప్పుడు ఒకవేళ ఈ కాలయవనుడితో యుద్ధం చేస్తుండగానే వాడు వచ్చాడనుకో అన్ని పక్కల నుంచి దాడి చేస్తే మధుర తట్టుకోలేదు కాబట్టి పైగా ఈ మధుర అసలే అవమానంతో రగిలిపోయే జరాసంధుడు నేను దొరకలేదు కాబట్టి మధురా నగరం మీద పడతాడు మన నగరవాసులను ఏదైనా చేస్తాడు కాబట్టి లేదా వాళ్ళను పట్టుకెళ్ళిపోవచ్చు చంపేయచ్చు ఏదైనా చేయొచ్చు కాబట్టి పౌరుల రక్షణ ప్రధాన కర్తవ్యం అని అనుకుని ఏం చేశాడట ఆయన విశ్వకర్మ చేత విశ్వకర్మని పిలిచి సముద్రంలో పన్నెండు యోజనాల వైశాల్యమున్న నగరాన్ని దాని చుట్టూతా దుర్భేద్యమైన కోటగోడని నిర్మింపజేశాడు విశ్వకర్మ తన తాలూకు ప్రతిభనంతా నైపుణ్యాన్నంతా ఉపయోగించి అద్భుతమైన నగరాన్ని చే తయారు చేశాడు ఇంద్రుడు ఆ నగరానికి సుధర్మ అనే దేవసభని పారిజాతం అనే కల్పవృక్షాన్ని కానుకగా పం పంపాడు వరుణుడు కొన్ని వేల గుర్రాలు పంపాడట అంటే ఉత్తమ జాతికి చెందిన గుర్రాలు పంపించాడు దిక్పాలకుడైన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు అంటే ధనాధిపతి కుబేరుడు నవనిధులని పంపించాడు ఇతర దిక్పాలకులందరూ ఈ నగరానికి విశేషంగా కానుకలు పంపారు అట్లా ద్వారకాపురి సర్వాంగ సుందరంగా సకల సౌకర్యాలతోటి రూపుదిద్దుకుంది ప్రజలు వచ్చి నివసించడానికి సిద్ధంగా ఉంది కృష్ణుడు తన యోగ మహిమతోటి మధురా నగర వాసులందరినీ ద్వారకకి తరలించాడు ఈ మధ్యలో వెళ్ళేటప్పుడు అండి వీళ్ళంతా ఒక చోట యోగమహిమతో బయలుదేరినా కూడా ఒకచోట ఆగారట ఆయన కాలయవనుడితోటి యుద్ధం చేస్తూ పారే వచ్చేసాడు అక్కడికి యుద్ధం చేస్తూ కూడా ఇక్కడికి వచ్చేసాడు అందుకని అన్ని రణచోడు రాయ్ అని చెప్తారు అక్కడున్న కృష్ణమూర్తిని రణమును వదిలి వచ్చినవాడు అని యుద్ధాన్ని వదిలిపెట్టి వచ్చాడు అని అక్కడ ఎంత బాగుంటుందో ఆ దేవాలయం ద్వారకకి వెళ్ళే దారిలో కనిపిస్తుంది అది అక్కడ కొంత కొద్దిపాటి విశ్రాంతి తీసుకున్న తర్వాత ఈ మొత్తం ప్రజలందరినీ మధురా నగర వాసులందరినీ ద్వారకా నగరానికి షిఫ్ట్ చేసేశారనమాట తర్వాత ఏం చేశాడు ద్వారకకి తరలించి బలరాముడికి నగర రక్షణ అప్పచెప్పి తాను మధురకి తిరిగి వచ్చాడు ఏమీ కంగారు లేకుండా నిరాయుధుడుగా ఒక్కడే ఒకే ఒక్కడు సైన్యం లేదు ప్రజలు లేరు అన్నయ్య కూడా లేడు తోడు ఒక్కడే వచ్చి కాలయవనుడి ముందు నుంచున్నాడు నారదుడు చెప్పాడు గుర్తులు ఇంత ఉంటాడు తెల ఇలా నల్లగా ఉంటాడు ఇంతంత కళ్ళు ఉంటాయి మళ్ళీ వలమాల ధరిస్తాడు ఫలానా శంఖం ఉంది అతని చేతిలో ఈ మాటలన్నీ చెప్పాడు గుర్తుల్ని బట్టి ఇదనే కృష్ణుడని గుర్తించాడట కాలయవనుడు నువ్వు నిరాయుధుడివి నీ చేతిలో ఆయుధాలు లేవు కాబట్టి నేను కూడా నిరాయుధుడుగానే పోరాడుతానన్నాడు సరే కాలయవనుడు సరేనని యుద్ధం రథం దిగేసేశాడు వచ్చాడు కృష్ణుడి దగ్గరికి నిరాయుధులతో నిరాయుధుడిగానే పోరాడాలి తన దగ్గర ఆయుధాలు లేనప్పుడు అవతల వాడు బాణాలు వేస్తే బాణం వేసిన వాడు యుద్ధం చేసినట్టు అయిపోతుంది దిగి తన దగ్గరికి నడిచొస్తుంటే కృష్ణుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు పరిగెత్తేసరికల్లా అతన్ని తరుముతూ కాలయవనుడు ఎందుకు పరిగెడుతున్నాడో ఆలోచించలే యుద్ధకాంక్ష విజయకాంక్ష దాంతో కృష్ణుడు వెనకాలే పరిగెత్తించాడు బాగా పరిగెత్తడము కొంచెం అతను దూరంగా అయిపోగానే అతను నిలబడి వాడికి దొరికేలాగా చేయటం దగ్గరికి రాగానే మళ్ళీ పరిగెత్తాం ఇట్లా పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కృష్ణుడు ఒక గుహలోకి ప్రవేశించాడట గుహలో గు పరివేశించే సరికల్ కాలయవనుడు చూశాడు ఈయన గుహలోకి వెళ్తాం ఈయన కూడా ఆ గుహలోకి ప్రవేశించాడు ప్రవేశించేసరికల ఆ గుహ లోపల కృష్ణుడు మాయమైపోయాడు లోపలికి వెళ్ళిన కాలని కాలయవనుడికి గాఢ నిద్రలో ఉన్న ఒక మహాపురుషుడు కనిపించాడు ఆయన పొడుగాటివాడు ఎట్లా కనపడ్డా ఈ నిలబడి పరిగెత్తుతున్నవాడు ఎంత ఉన్నాడో అంత వ్యక్తే అక్కడ పడుకున్నట్టు కనిపించింది గుహలో చీకటిగా ఉంటుంది సాకల్యంగా మనకేం కనపడుతుంది ముక్కు మొహం కళ్ళు చెవులు అన్నీ ఏం కనపడవు ఆకారం కనిపిస్తుంది కదా ఆ కనపడిన ఆకారం ఎలా ఉందంటే ఈ పరిగెత్తుతున్నవాడే పడుకున్నట్టు విశ్రాంతి తీసుకుంటున్నాడని భావించి నన్ను మోసం చేయటానికి సత్పురుషుడిలాగా నిద్ర నటిస్తున్నాడని ఆ నిద్రపోతున్న మహాపురుషుణ్ణి కాలుతోటి తన్నాడ తన్నేసరికల్ ఆయన కళ్ళు తెరిచి చూసేది అటు ఇటు చూసారు తన్నెవరు మేల్ కోల్పోయారో అని చూసేశారు కల్లా ఆయన దృష్టి పడగానే కాలయవనుడు కాలి భస్మమైపోయాడట ఈ సంఘటన ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇప్పుడు నేను చెప్తున్నాను అది హైదరాబాదుకు సమీపంలో ఉన్న వికారాబాద్ అనే ఊరికి దగ్గరలో అనంతగిరి కొండల్లో జరిగిందని చెప్తారు అక్కడ ఒక నది కూడా ప్రవాహం వచ్చిందని మూసీ నది అప్పుడే పుట్టిందని చాలా ఉన్నాయి దేని మీద కథలు అనంతగిరి అని ఒక దేవాలయం కూడా ఉంది అక్కడ అయితే ఈ నిద్రపోతున్న పరీక్షిత్ మహారాజు ఇదంతా శ్రద్ధగా వింటున్నాడు సుఖమహర్షి చెప్తుంటే సడన్గా అనుమానం లోపలికి వెళ్ళి వచ్చిన వెళ్ళిన కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అక్కడ ఇంకో మహాపురుషుడు ఎట్లా ప్రత్యక్షమయ్యాడు ఆయన ఎవరు ఈయన ఏమయ్యాడు కథ వింటుంటే సడన్గా మనకు కూడా డౌట్లు వస్తాయి పరీక్షన్ మహారాజు అడిగేసారు కల సుకుడు ఇట్లా చెప్తున్నాడు అనమాట పైగా కళ్ళు తెరవంగానే ఎదురుకుండా ఉన్నవాణ్ణి మా భస్మం చేయగలిగేంత తపస్సాల అతను అంత ప్రభావశాలిగా అతను ఎందుకున్నాడు ఎట్లా అయ్యాడు అని అడిగాడు అడిగితే ఈయన మాంధాతకి ఇక్ష్వాకు వంశానికి చెందిన మాంధాత యొక్క కుమారుడు ముచుకుందుడు ఈయన రాక్షసుల దాడి తట్టుకోలేక దేవతలు తమని రక్షించమని ప్రార్థిస్తే చాలా కాలం రాత్రి బళ్ళు రాక్షసులతో యుద్ధం చేసి దేవతల్ని రక్షించాట తర్వాత కుమారస్వామి దేవసేనాధిపతి అయ్యాడు ఆయన విజృంభించి దేవ రాక్షసుల్ని తరిమి కొట్టేశాడు అప్పుడు దేవతలు ముచుకుందుడితో ఏమన్నారంటే నువ్వు చాలా పనిచేసావు చాలా చంపడ్డావు నాయన మా కోసం నువ్వు కాలాన్ని గమనించలేదు నీ భార్య బిడ్డలు బంధుమిత్రులు అందరూ మరణించారు నువ్వొక్కడివే ఉన్నావు భూలోకంలో నీ కాలం వాళ్ళు ఎవ్వరూ లేరు కానీ నువ్వు చేసిన మహోపకారానికి మేము ఏదైనా చేస్తాం ఏం కావాలో అడుగు కైవల్యం అడగద్దు అది మేము ఇవ్వలేం అని చెప్పాడు చెప్పేసరికి ఏమన్నాడు కొన్ని వందల సంవత్సరాలు అయింది కంటి నిండా నిద్రపోయి అందుకని నిద్రపోయే వరం ఇవ్వమని అడిగాడు వాళ్ళు ఆ వరం ఇచ్చి నిన్నెవరైనా నిద్రలో గనక నుంచి గనక లేపితే నీ కంటి చూపు పడగానే వాడు అవుతాడని ఆ వరం ఆయనకి ప్రసాదించి వెళ్ళిపోయారు సరిగ్గా ఆయన అక్కడ నిద్రపోతున్నాడు కాలయవనుడిని చంపటానికి శివుడి వరం కృష్ణుడికి అడ్డం వచ్చింది ఎందుకంటే యాదవులు ఎవరి వల్ల ముచుకుందు కాలయవనుడు మరణించడు అందుకని ఈ ప్రయత్నం చేసి ఏం చేశాడు ఇక్కడికి తీసుకొచ్చి ముచుకుందుడి కన్నుబడేలాగా చేశాడు అప్పుడు ముజుకుందుడు కృష్ణుడికి నమస్కరించి నాయన మహాన్ బాబా నువ్వు తేజోమూర్తివి నీ తేజస్సుతో ఈ గుహలో ఉన్న చీకటి కాదు నా మనసులో ఉన్న చీకటిని కూడా పోగొట్టావు నువ్వెవరివి ఏమిటి అని అడిగాడు పైగా ఈ గుహ ఎక్కడో ఉంది ఎప్పటి నుంచో నేను ఇక్కడ నిద్రపోతాను ఈ దారంతా ఇలా ఎంత కంటకమయంగా ఉందో ఇట్లా పద్మాల్లాగా ఉన్నాయి నీ పాదాలు ఎలా నడిచొచ్చావు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు అనమాట కృష్ణుడు నా జన్మలు నాకున్న పేర్లు నేను చేసే కర్మలు వేల వేలు అనేక వేలున్నాయి వాటిని లెక్క పెట్టడం నాకే సాధ్యం కాదు నీకేం చెప్తాను ఇసుక రేణువులనైనా ఒకడు లెక్క పెట్టగలదు కానీ నా జన్మలు కుణాలు కర్మలు ఏంటంటే వాటిని ఎవరూ లెక్క పెట్టలేరు భూభారం తొలగించడానికి నీకోసం చెప్తున్నాను ఈ మాట అన్నాడు భూభారం తొలగించమని బ్రహ్మ ప్రార్థించాడు వసుదేవుని పుత్రుడిగా నేను జన్మించాను నన్ను వాసుదేవుడు అంటారు నువ్వు పూర్వం నా భక్తుడివి నిన్ను అనుగ్రహించడానికే ఇక్కడికి వచ్చానని చెప్పి ముచుకుందుడిని అనుగ్రహించాడు నువ్వు తపస్సు చేయి నా మీదే నీ మనసుని లగ్నం చేసి తపస్సు చేయి తర్వాత జన్మలో కూడా నీకు నా పట్ల నిశ్చలమైన భక్తి ఉంటుంది ఆ తర్వాత నువ్వు ఆ పొందుతావు పొందుతావన్నాడు ముచుకుందుడికి తన ఎదురుగుండా ఉన్నవాడే విష్ణువని అర్థమైంది ఆయన పాదాలను బట్టి నమస్కరించాడు ఆయన కృతయుగానికి చెందినవాడు ఆయన కలియుగం ప్రారంభం అవబోతోందని తెలుసుకున్నాడు ఎందుకంటే గుహలో నుంచి బయటకు వస్తే తనంత ఎత్తు ప్రమాణం ఉన్న మనుషులు ఇక్కడ లేరు కలియుగం దగ్గరలోకి వచ్చేస్తోంది ద్వాపరయుగపు చివరిలో సగపడి ముపాతికి అయిపోయింది దాంతో ఆయన ఉత్తర దిశగా వెళ్ళిపోయాడు ఈ రకంగా కృష్ణుడు ఏం చేశాడు మధురాపురి నుంచి ద్వారకా నగరానికి తమ తాలూకు నివాసాన్ని మార్చేశాడు కాలయవనుడిని సంహరించాడు భూభారం తగ్గించే రకరకాల ప్రయత్నాల్లో కాలయవనుడనే రాక్షసుణ్ణి కూడా సంహరించాడు తర్వాత భాగాన్ని తేలికగా నాలుగంటే నాలుగు భాగాల్లో నాలుగు వాక్యాల్లో ఇప్పుడు చెప్పేస్తానండి చివరి భాగం రుక్మిణి కళ్యాణం చెప్పుకుందాం ఆ తర్వాత క్రమంగా వీళ్ళు ఏం చేశారు ప్రజ ఈ బలరాముడు కూడా వచ్చాడు ఇద్దరు కలిసి యవనసేనను సంహరించేశారు బలరాముడు కృష్ణుడు కలిసి అత యవనుల వద్దన ఉన్న ధనాన్ని ద్వారకకు చేర్చడానికి ప్రయత్నించారు ఇంతలో ఏమైంది జరాసంధుడు మళ్ళీ వచ్చాడు వచ్చేసరికల్లా వీళ్ళు ఏం చేశారు కావాలని మనుషుల్లాగా అంటే దే భగవంతుడిలాగా ప్రవర్తించకుండా భయపడిపోయినట్టు నటించి పారిపోయారు వాళ్ళని ఆక్షేపిస్తూ వెనకాలే జరాసంధుడు కూడా తరిమేట వాళ్ళు ప్రవర్షణం అనే పర్వతం మీదకి వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడన్నారో తెలియక పర్వతం చుట్టూత మంటలు పెట్టించట అప్పటికే వాళ్ళ పర్వతం మీద నుంచి దూకేసి సముద్ర మధ్యలో ఉన్న ద్వారకకి వెళ్ళిపోయారు రామకృష్ణులు ఇద్దరు ఆ మంటల్లో కాలి మసైపోయారని జరాసంధుడు మగధకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కాలంలో ఆనర్త దేశాన్ని పాలించే రైవతుడనే రాజు తన కుమార్తె రేవతిని బలరాముడికిచ్చి వివాహం చేశాడు తర్వాత విదర్భ దేశాధిపతి అయిన భీష్మకుడు అనే రాజుకి సౌందర్య రాశి అయిన కుమార్తె ఉంది ఆమె పేరు రుక్మిణి ఆమె లక్ష్మీదేవి అంశ ఆమెని కృష్ణుడు వివాహం చేసుకున్నాడు అని సుఖమహర్షి చెప్పేసరికి సందేహం వచ్చింది పరీక్షిత్కి మహర్షి కృష్ణుడు రుక్మిణీదేవిని రాక్షస వివాహంలో చేపట్టాడని నేను విన్నాను ఆమె తండ్రి ఆమెకి స్వయంవరం ప్రకటించాడని ఆ స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ ఓడించి కృష్ణుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడని అంటారు ఆ కథ చెప్పి నన్ను అనుగ్రహించమన్నారు రేపటి భాగంలో రుక్మిణి కళ్యాణ ఘట్టంతో మనం భాగవత కథా సుధని సమాప్తం చేసుకుందాం రేపు మళ్ళీ కలుసుకుందాం సెలవు నమస్కారం